Yes. Namaskaram. Namaskaram. Yavara manu? నా పేరు శోభ. శ్రీపతి జగన్నాథరావు గారి అమ్మాయి. మీ అబ్బాయి రాఘు నేను ఒకే కాలేజీలో చదువుకుంటున్నా. మా అబ్బాయా? నువ్వేదో పొరపాటు పడుతున్నావు అమ్మా. నాకు అలాంటి వారు ఎవరూ లేరు. నేను ఏకాకిని. ఆగండి. మీ పేరు శ్రీనివాసరావు గారు కదూ? పేరు ఒకటైనంత మాత్రాన మనుషులు ఒకటి ఎలా అవుతారమ్మా? ఆ శ్రీనివాసరావు ఎవడో అదృష్టవంతుడు. నేను ఏ దిక్కు లేని జైలువాసి. వస్తా. కాదు, మీరు కావాలని నిజం దాస్తున్నారు. రఘు ముమ్మాటికి మీ అబ్బాయి, మీ భార్య పేరు లక్ష్మి. మీ అమ్మాయి చిన్నతనంలోనే తప్పిపోయింది. అవును, మిమ్మల్ని జైలు పాలు చేసిన వ్యక్తి పేరు పుణ్యమూర్తి. పుణ్యమూర్తి వాడు మీ చాతినిచ్చుడు. నేను హత్య చేయలేదు. నేను హంతకుణ్ణి కాను. ఉత్తములైన మీలాంటి వాళ్ళు ఎప్పటికీ హంతకులు కాలేరు. మీరు జైల్లో ఉన్నారన్న సంగతి రఘుకు తెలియకూడదనేగా మీరు ఇంతగా మదన పడుతున్నారు. మీరేదో దూరదేశాల్లో ఉన్నారని రఘు ఇప్పటికే నమ్ముతున్నాడు. ఇప్పుడు ఈ నిజాన్ని చెప్పి అతని జీవితాన్ని చీకటి చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. నమ్మిన నా దయ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చూడమ్మా, నేను ఎప్పటికీ దూరదేశాల్లో ఉన్నాననే వాడు నమ్మాలి. నా మూలంగా నా కొడుకు బంగారు భవిష్యత్తు నాశనం కాకూడదు. అందుకే విడుదల కాగానే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. రఘుని మీరు తప్పక కలుసుకోవాలి. కన్న తండ్రిని కళ్ళారా చూడాలని అతను ఎంత పరితపించిపోతున్నాడో మీకు తెలియదు. కన్న తండ్రి హంతకుడని తెలియగానే ఆ కొడుకు హృదయం ఎంత కుమిలిపోతుందో నీకు తెలియదమ్మా. మీరు పొరబడుతున్నారు. జన్మ ఇచ్చిన తండ్రిని అర్థం చేసుకోలేనంత అవివేక్ కాదండి మీ రఘు. నిజమేదో నింద ఏదో అతను తప్పకుండా గ్రహిస్తాడు. ఏ కొద్ది మందిలోనూ కనిపించే సంస్కారం తెలివితేటలు అతనిలో పూర్తిగా ఉన్నాయి. ఈనాడు మీ రఘు విద్యార్థులకు ఆదర్శమూర్తి. యూనివర్సిటీకి ఫస్ట్ గా వచ్చాడు. నా బాబు యూనివర్సిటీలో ఫస్ట్ గా వచ్చాడు. యూనివర్సిటీ ఫస్ట్, ఎంత మంచి మాట చెప్పావమ్మా. చూడమ్మా నా రఘు ఎలా ఉన్నాడు. ఇంత వాడయ్యాడా? ఆరోగ్యంగా ఉన్నాడా? మా లక్ష్మి ఎలా ఉంది? క్షేమంగా ఉందా? ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. లక్ష్మి, నువ్వు ఇన్నాళ్ళు ఎలా బ్రతికావు, ఎలా వాణ్ణి పెంచి పెద్ద చేసావు. నువ్వు నిజంగా దేవతవు లక్ష్మి, దేవత. అమ్మా, ఈ జీవోత్సవానికి తిరిగి ప్రాణం పోసావమ్మా. మా కుటుంబం అంటే ఎందుకమ్మా నీకు ఇంత ఆపేక్ష? నీ రుణం ఎలా తీర్చుకోగలను? అంత మాట అనకండి, ఇది నా కర్తవ్యం. కర్తవ్యమా? నన్ను ఆశీర్వదించండి మామయ్య. అమ్మా, అమ్మా ఏమన్నావమ్మా? మామయ్య, నన్ను ఎంత అదృష్టవంతుని చేస్తున్నావమ్మా. ఏమిటి ఎక్స్కర్షన్కాయ? నేను ఎందుకు రా? నా ఇష్టం. ఏమిట్రా అది? చూడండి పిన్ని గారు, కాలేజీకి 4 రోజులు సెలవులని స్టూడెంట్స్ అంతా కలిసి ఎక్స్కర్షన్ ప్రోగ్రామ్ పెట్టారు. సరదాగా అన్నయ్యను కూడా రమ్మంటుంటే రాహునని ముందుకేస్తున్నాడు. ఏవిరా, సెలవులేగా వెళ్ళిరాకూడదు. నాకు వేరే పని ఉందమ్మా. ఏం పనిరా? ఇంట్లో కూర్చుని గుడ్డి గురానికి పళ్ళు చదువుతావా? చూడమ్మాయి, ఈ మధ్య వీడి వరస ఏమీ బాగోలేదు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా కూర్చుంటాడు. అది కన్న తల్లికి నాకెలా ఉంటుంది? అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు ఎక్స్కర్షన్ వెళ్తున్నావు. అమ్మా, అమ్మాయి వాడి పేరు పెంచు. మా మంచి పిన్ని గారు. బాబు, 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 బాబు! లక్ష్మి, నీ మాట నిలబెట్టుకున్నావు లక్ష్మి. నా కళను నిజం చేశావు. నా బంగారు కళను నిజం చేశావు లక్ష్మి, నిజం చేశావు. బాబు, అన్యాయానికి మోసానికి బలైపోయి మీరు ఇలా కారాగారంలో మధ్యపోతున్నట్టు నాకెందుకు తెలియనివ్వలేదు. నన్ను ఇలా చీకట్లో ఎందుకు ఉంచారు? లక్ష్మి, ఏమిటి
నేనేమి చెప్పలేదండి. రఘుకి శోభకి ప్రధానం జరుగుతూ ఉంటే ఆ పుణ్యం ఉంటే వచ్చి గుట్టు బయట పెట్టాడు, అంతా సర్వనాశనం చేశాడు. ఎందుకు అలా ఆశ్చర్యపోతాను నాన్నగారు? మీ మీద అన్యాయంగా హత్యానేరం మోపి మిమ్మల్ని జైలుకు పంపించిన వాడు ఏమైనా చేయగలడు? ఇక వాడిని సహించడానికి వీల్లేదు. నా ప్రాణాలు ధారపోసినా సరే నిజాన్ని నిరూపిస్తాను, వాడిని సర్వనాశనం చేస్తాను. రఘు మళ్ళీ మొదలు పెట్టావా? చూశారా చూశారా నాన్నగారు, అమ్మ ఎప్పుడు ఇలాగే నన్ను సంఖ్యలతో బంధించి వేస్తుంది. నాన్నగారు మీరే నన్ను విముక్తులు చేయండి, ఒక్కసారి నోటి ఇవ్వండి. రఘు కన్న కొడుకును కష్టాల్లో గెంటి తీరిగ్గా గట్టు మీద కూర్చుని అంతటి అప్రయోజకుడు కాడు నీ తండ్రి. నా మంచి ప్రవర్తనకు ప్రభుత్వం అభినందించి శిక్ష తగ్గించా. లక్ష్మి వచ్చే శుక్రవారమే నన్ను విడుదల చేస్తున్నారు.